యోపు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోపు జీవితము చాలా వేదనలో బాధలో కృంగుదల్లో ఉన్నాడు భయంకరమైనటువంటి పరిస్థితులు దేహమంతా పాడైపోయింది దుర్వాసన వస్తూ ఉంది కోక్కోడానికి లేవు అలాంటి దుర్భరమైన స్థితిలో ఉండి దేవునిని ఆరాధిస్తూ బాధలో కృంగిపోయి ప్రభా నా జీవితం రెదిగి అన్నట్లుగా అతడు ఉన్నప్పుడు తన స్నేహితుడైనటువంటి ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యము పుట్టించదా నీ భక్తి అంటే మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఏ భక్తి ధైర్యాన్ని ఇవ్వదు నువ్వు దేవుని ఆదివారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళలేదు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాను పేదని చేయించేసుకున్నాను అనుకుంటే నీ జీవితంలో నీకు ధైర్యం రాదు భక్తిలో నువ్వు కృంగిపోతుంటావు బాధల్లో ఎరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో నీ జీవితంలో నువ్వు కృంగిపోయి నాకే ఈ వ్యాధి నాకే ఈ బాధ నాకే ఈ కష్టం నాకే ఈ ఎరుకులు అని నువ్వు కృంగిదలకు వెళ్ళిపోతావు ఎందుకనంటే నీ జీవితము ఆధ్యాత్మికంగా పటిష్టంగా లేదు నువ్వు లోకంలో జీవిస్తున్నావు లోకానుసారంగా జీవిస్తున్నావు మన భక్తి ఎలా ఉంది మనం పరీక్ష చేసుకోవాలి మన భక్తి ఏ రీతిగా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన భారంగా ఉన్నాం స్వపరీక్ష చేసుకోమన్నాడు ప్రభు ఎవరి భక్తి ఏ రీతిగా ఉందో ఎవరికి వారే నేను దేవుని భక్తి అంటే ఉదయాన్నే లేచాను ప్రార్థన చేశాను గుడికి వెళ్ళాను వచ్చాను అనుకుంటాడు అది భక్తి అనుకుంటాడు కానీ యాకోబ భక్తుడు తెలియచేస్తున్నాడు మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చి తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా పరిశుద్ధమును నిష్కళింకమైన భక్తి దిక్కు లేని వారిని బంధువులో పరామర్శించుట యహలోకమాలిన్యమును తనకంటకుండా కాపాడుకున్నయే భక్తి అనేటువంటిది నిర్వచనాన్ని ఇచ్చాడు ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడుచుకుంటూ పాపమును అంటకుండా కాపాడుకుంటూ పవిత్రతగా జీవిస్తూ యహలోక మాలిన్యము తనకంటకుండా లోకంలోనే జీవించాలి యహలోకంలో మనం ఉన్నాం కనుక యహలోకంలో మనం నివసిస్తున్నా జీవిస్తున్నా మన జీవనాన్ని కొనసాగిస్తున్నా మనము ఏం చేయాలంటే పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి నీకు శోధనలు కలుగుతాయి అయినప్పటికీ నువ్వు కృంగిపడని వీలేదు ప్రభువు నిన్ను చేయి పట్టి వెన్నుపట్టి నడిపించేవాడు నువ్వు యథార్థంగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీ యొక్క భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నేను యదార్థంగా జీవించాను కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు చనిపోతావని ప్రవక్తకు హిజ్కియాకు చెప్పబడినప్పుడు అతడు ప్రభువా నీ ఏడల నేను ఎలా యథార్థంగా ప్రవర్తించిన చేతునో నీ వెరుగుదువు గనక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేశాడు అతని యొక్క ధైర్యము అతని భక్తి దేవుని ఎలా ఆరాధించాడు యథార్థ హృదయంతో ఆరాధించాడు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాడు అందుకనే నేను నీ ఎదుట నీ సన్నిధిలో నిందారహితుడికి ఎలా జీవించానో యథార్థంగా ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేశాడు గోడతట్టు తిరిగాడు కన్నీరు కాల్చాడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని ప్రార్థించాడో ప్రభు తనకి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు కనుక దేవుని యొక్క బిడలకి ఆయన ఎందు భయభక్తులు కలిగి యథార్థ త్రావల్లో ఆయన మార్గాల్లో నడుస్తున్నటువంటి వారికి ధైర్యం